నమస్తే కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు మనం అందమైన జీవితంలో కూడా చాలా కేసెస్ లో వింటూ ఉన్నామండి అవునండి అనుమానం కేవలం ఈ ఒక్క సమస్యతో ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయండి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఆ రిలేషనే దెబ్బతింటుంది ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కాదండి తల్లి పిల్లల మధ్యన లేకపోతే ఫ్రెండ్స్ మధ్యన ప్రతిదానికి అనుమానం ప్రతిదానికి ఆ మనిషిని గుచ్చి 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 చంపేస్తూ ఉంటాం ఈ డిసీజ్ అసలు ఎందుకు వస్తుంది అంటే ఎక్కడైనా మనం కనెక్ట్ అయితే అది కంటిన్యూ అయిపోతుంది ఈ అనుమానం అనేది ఇది నిజంగా ప్రాబ్లమేనా అనుమానం అంటే ఏంటంటేనమ్మా సి అనుమానం ఈజ్ ఈక్వల్ టు అవమానం అంతే కదా అనుమానం అంటే అవతల వాళ్ళకి ఎందుకు ఇప్పుడు అనుమానం పడుతున్నటువంటి వ్యక్తికి ఎందుకంటే అవమానిస్తున్నారు అంటే నమ్మకం లేదా మెయిన్ నమ్మకం చాలామంది అనుమానం అంటే కనగానే ఏమనుకుంటారు కాన్సెప్ట్ వెళ్ళి ట్రస్ట్ ఇష్యూస్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటారు అదే వెళ్తుంది అదే కాన్సెప్ట్ వెళ్తుంది అనుమానం అనేది ఇప్పుడు పిల్లలు వచ్చి అంటూ ఉంటారు టీనేజ్ పిల్లలు వచ్చి ఏంటి సార్ ఎప్పుడు చూసినా మా మమ్మీ అనుమానం పడుతూనే ఉంటుంది ఏ పని చేసినా కూడా అనుమానిస్తూనే ఉంటుంది అక్కడ ఉండేటటువంటి అనుమానం డిఫరెంట్ భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి అనుమానం డిఫరెంట్ ఒక టీచరు స్టూడెంట్కు ఉండే అనుమానం డిఫరెంట్ ఒక ఎంప్లాయర్ ఎంప్లాయ్కి ఉండే అనుమానం కూడా డిఫరెంట్ సో అనుమానం అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వినేటటువంటి వ్యక్తి అంటే అనుమానం మూడు కేటగిరీలు ఉంటుంది మీరు పని చేసినా వాళ్ళకి అవతల వాళ్ళకి తృప్తి రానప్పుడు అనుమానం వస్తుంది చేసేటటువంటి పని అనుకున్న పద్ధతిలో చేయకపోయినా అనుమానం వస్తుంది మూడో అంశం ఏంటంటే కనుక నా వెనకాతలు ఏమన్నా చేసేవా నా ముందు చేయలేదా అనేటటువంటి అంశాలు బట్టి అనుమానం అనేది వస్తుంది ఈ మూడు కేటగిరీస్లో అనుమానం ఉంది అనుమానం ఈజ్ నథింగ్ బట్ క్వశ్చనింగ్ డౌటింగ్ డౌటింగ్ ఎప్పుడు అవతల వ్యక్తికి బాధ ఎందుకు కలుగుతుంది ఇప్పుడు మీరు నన్ను ఏదో అడిగారు అనుకోండి నేను అనుమానం అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు వస్తుంది అంటే కనుక నా గురించి మీకు అన్నీ తెలిసి నేను ఎవరు అన్నది తెలిసి నేను చేసేటటువంటి పనులు చాలా కాలం బట్టి చూసిన తర్వాత కూడా మీరు నన్ను మీరు ఆ ప్రశ్న అడగటం అనేది నాకు అవమానకరంగా అనుమానంగా అనిపిస్తుంది అందుకే అవమానం ప్లస్ అనుమానం ఎస్ సో జైగర్ గారు ఇప్పుడు ఏంటంటే ఈ అనుమానం అనేది ఎప్పుడు వస్తుంది అంటే కనుక ఇదేంటి నా గురించి మీరు మాత్రం ఊహించుకోలేకపోయారా నా గురించి మాత్రం అర్థం కాలేదా అని చెప్పి ఒక భార్య భర్తను అడగచ్చు ఒక భర్త భార్యను అడగచ్చు ఒక చైల్డ్ ఒక తల్లిని అడగచ్చు సో ఎలాగైనా కూడా సో ఆ ప్రయాణం ఎంత ఎక్కువగా ఉంటే కనుక ఆ ప్రయాణం అంత దూరం వెళ్ళిన తర్వాత ఆ బంధం అంత దూరం వెళ్ళిన తర్వాత ఒక అసందర్భమైనటువంటి ఒక అనవసరమైనటువంటి అసందర్భమైనటువంటి ప్రశ్న ఈ ఈ కేటగిరీస్లో ఎవరికి వచ్చినా కూడా అవతల వ్యక్తి అది అనుమానంగా ఫీల్ అవుతూ ఉంటారు అంటే నమ్మకం నమ్మకం అనేటటువంటి కాన్సెప్టు ఎప్పుడైతే కనుక అది బీట్లు వారుతుందంటే కనుక ఒక అనవసరమైనటువంటిది ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రయాణం తర్వాత ఒక అసందర్భమైనటువంటి ప్రశ్న వస్తుంది అడిగేటటువంటి వ్యక్తి ఏమనుకుంటాడంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి అని అనుకుంటారు ఈ అనుమానం పడేటటువంటి వ్యక్తుల యొక్క క్యారెక్టర్ చూద్దాం యువతలు కూర్చున్న వాళ్ళు ఫీలింగ్ మనం మాట్లాడుకున్నాం వాళ్ళు చాలా బాధపడతారు చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతారు ఈ మాత్రం కూడా నా గురించి అర్థం లేదు అని అనుకుంటారు ఈ అనుమానం పడేటటువంటి కేటగిరీలో యూజువల్గా సిద్ధంగా అనుమానం అనేటటువంటిది ఒకటి విపరీతమైనటువంటి అనుమానం ఇంకోటి ఏదో ఒక మత్తు పదార్థం వల్ల వచ్చేటటువంటి అనుమానం మూడోది సహజ సిద్ధంగా ఉండే అనుమానం ఏముంటుంది అది కొంతవరకు నియంత్రించబడుతుంది ఏమంటే మీరు అలా మాట్లాడితే నాకు బాధగా ఉందండి దయచేసి అలా మాట్లాడకండి అయిపోయి సరే సరే నువ్వు ఈ ఒక్క ప్రశ్న నాకు చెప్పేసి అన్నట్టు విపరీతమైనటువంటి అనుమానం ఏంటంటే ప్రతి సందర్భంలో ప్రతి అంశంలో వాళ్ళు చేసే పని బట్టి కానీ మాట బట్టి కానీ తీరు బట్టి కానీ డ్రెస్ బట్టి కానీ మేకప్ బట్టి కానీ చేసే పని మని బట్టు కానీ ఎందుకు ఇలా అయింది ఎందుకు ఎలా అయింది అక్కడికి సో ఏంటంటే ఇంకా అక్కడికి జరిగేటటువంటిది ఏంటంటే ఈ అనుమానించేటటువంటి వ్యక్తి అవతలి వ్యక్తి యొక్క మనసు కంటే చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణం ఈ మనిషి చేసేటటువంటి పనులు బట్టి ఆ ప్రశ్నల వర్షం అనేది కురిపిస్తూ ఉంటుంది ఇది విపరీతమైన అనుమానం మూడోది ఏంటంటే ఈ విపరీతమైనటువంటి అనుమానమే ప్రధానంగా హింస హింస కారణం అవుతుంది ఇప్పుడు ఒక్కసారి ఒక మిస్టేక్ జరిగింది అనుకోండి వాళ్ళు రియలైజ్ అయినా కూడా అప్పటి వరకు వీళ్ళు ఓకేగా ఉంటారు మారిపోయారు అనుకుంటారు అది ఏ రిలేషన్ లో అయినా మళ్ళీ అది ఏమైనా రిపీట్ అవుతుందేమో అంటే వాళ్ళ భయంలో ప్రతి కదలికల్లో కూడా వీళ్ళకి అనుమానం రేజ్ అవుతూనే ఉంటుంది అంటే వీళ్ళు ఆ రోజు చేశారు కదా సో దీని చేసి చేస్తుంటే సో మళ్ళీ రిపీట్ చేస్తున్నారేమో మళ్ళీ రిపీట్ చేస్తున్నారే కనెక్ట్ చేసుకుంటూ అనుమానించేటటువంటి వ్యక్తి జయగారు ఎప్పుడూ కూడా సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటారు అవునండి ఎప్పుడు ఈ అనుమానం విపరీతమైనటువంటి ధోరణి అంటారంటే కనుక ఈ ప్రశ్న అడుగుతారు సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తారు లేదంటే ఎవిడెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు సో ప్రతి అంశంలో అవతలు ఉండేటటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ అనుమానం బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ప్రతి అంశంలో ఒక ఎవిడెన్స్ చూపెట్టడం కష్టమవుతుంది వాళ్ళకు కూడా ఇరిటేషన్ వస్తుంది ఇరిటేషన్ వస్తుంది తడబడతారు ఆ తడబాటుని వీళ్ళు ఏంటంటే మళ్ళీ అదువు అబద్ధం ఆడుతున్నావు కాబట్టి నీకు ఇది జరుగుతుంది లేదంటే కనుక పదే పదే వాళ్ళని చెక్ చేస్తూ ఉంటారు వాళ్ళు వెనకతలు వెళ్తూ ఉంటారు వాళ్ళు ఫోన్ చెక్ చేస్తూ ఉంటారు పరిసరాలు ఎత్తుకుతూ ఉంటారు ఇలాంటి రకరకాలు జరుగుతూ ఉంటుంది ఇది విపరీతమైనటువంటి అనుమానం ఇది ఒక జబ్బు ఇది డెల్యూజనల్ డిసార్డర్ అని అంటూ ఉంటాం ఇది ఒక జబ్బు స్కిజోఫ్రీనియా లాగే ఇది ఒక జబ్బను ఈ డిజీజ్ అయితే కనుక ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ విపరీతమైనటువంటి అనుమానం పడేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా కుటుంబ సంరక్షణ నీ సంరక్షణ గురించే నేను అడుగుతున్నాను కదా తప్పేంటి అని అంటా ఉంటారు వాళ్ళు పాజిటివ్ అంటారు సముదాయించుకుంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ గురించి డాక్టర్ దగ్గరికి రారు ఏమంటారు నీ మీద నాకు అనుమానం లేదు బయట ప్రపంచం బాగాలేదు కాబట్టి నేను నిన్ను కాపాడుతున్నాను నీకు నేర్పిస్తున్నాను అని అంటారు చాలా పేషెంట్స్ ఎగ్జాక్ట్లీ అండి సో దాని వల్ల ఏమవుతుంది అవతల ఉండేటటువంటి వ్యక్తి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు నిజంగా ఇది ప్రేమ లేదంటే ఇది ఒక అనుమానమా टॉर्चर సో టార్చర్ హింస సో ఈ విధంగా బాధపడుతూ ఉంటారు సో అవతల ఇదేమవుతుందంటే వాళ్ళు సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితులు విసికి వేసారిపోయినటువంటి పరిస్థితులు అవతల బాధితులు ఇదేం ఇదేం లెక్క ఇదేం తత్వము ఇదేం ఆలోచన శైలి ఈ మాత్రం నింపకలేని ఎదురుపు సమాధానం చెప్పారు అంటే కనుక అదిగో నా అనుమానం నిజమైంది నువ్వేదో పక్కదో పట్టి ఇంకో విధంగా ఆలోచిస్తున్నావు కాబట్టి ఈ మాట తీరు నీకు వచ్చింది నువ్వు ఎక్కడో బయట ఎక్కడో నేర్చుకుంటున్నావు కాబట్టి ఈ మాట తీరు వచ్చింది నువ్వు చెడు స్నేహాలు చెడు వ్యసనాల్లోకి వెళ్తున్నావు అనే విధంగా వీళ్ళ అనుమానం పెరుగుతుంది సో ఏముంది మాట్లాడినా తప్పే మాట్లాడకపోయినా తప్పే ఎదురు సమాధానం చెప్పినా తప్పే నిజం చెప్పినా తప్పే తడబడినా తప్పే సో రిలేషన్ చేసేసుకుంటే బ్రేక్ చేసేసుకుంటాను విడిపోతుంది మూడో అంశం ఏంటంటే వ్యసనం వల్ల వచ్చే అనుమానం ఇది అన్నింటికంటే భయంకరమైన మనిషి ఇది వీళ్ళేంటంటే ఏమంటారు నువ్వు ఏ ఏ ప్రశ్నకి సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు కాబట్టి నా మనసులో ఉండేటటువంటి బాధను తీర్చడం గురించి నేను మందుకు బానిసయ్యాను అని అంటారు వాళ్ళకి తెలియనటువంటి అంశం ఏంటంటే నువ్వు మందు ఎక్కువ తా ఎంత తాగితే నీ అనుమానం అంత ఎక్కువ అవుతుంది ప్రత్యేకంగా మద్యపానానికి ఈ లక్షణం ఉందమ్మా ఎంత మందు తాగితే కనుక అవమానించడం అనుమానం అంత పెరుగుతుంది మందు యొక్క మత్తు దిగిపోయిన తర్వాత అదే స్త్రీ దగ్గరికి వెళ్ళి అదే పురుషుడి దగ్గరికి వెళ్ళి ఈ రేషియో ఎలా ఉందనేది అది వేరే విషయం అనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవునా నేను అలా మాట్లాడానా నిన్న నచ్చి నేను అలా బ్లాక్ బ్లాక్అవుట్ అంటే ఆ పరిస్థితిలో ఈ మనిషిని అనుమానించి అవమానించడం అనేటటువంటి అంశాన్ని ఈ మత్తు అనేది దిగిన తర్వాత అది గుర్తు కూడా ఉండదు సో దీని యొక్క ప్రభావం అది ఇందాక దాంట్లో ఏంటంటే కంటిన్యూస్గా నేను అనుమానం పడుతున్నాను అనుమానం పడుతున్నాను అనే ట్రెండు అతనికి తెలుసు అతనికి తర్వాత కూడా గుర్తుంటుంది రోజు కాకపోతే రేపైనా కూడా నేనేలా ఆలోచించానని చెప్పి ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు ఈ తాగుడు వల్ల వచ్చేటటువంటి అనుమానం ఎలా ఉంటుందంటే కనుక వాళ్ళకు వాళ్ళే అపరిచితుడిగా అయిపోయి ఆ ప్రవర్తన మర్చిపోయి నేను కరెక్టే ఉన్నాను కదా అని అంటూ ఉంటారు మళ్ళీ ఏంటంటే ఆ బాధతో ఇంకా తాగుతూ ఉంటారు ఆ వ్యసనం అనుమానం అనే రెండు వ్యసనాలు చేదోడు వాదోడుగా ముందుకెళ్తూ ఉంటారు ఎట్లా సార్ దీన్ని మరి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది కదా దీన్ని ఇలానే వదిలేస్తే ఫ్యామిలీ పరంగా సమస్యలు సమాజపరంగా సమస్యలు హెల్త్ పరంగా కూడా సమస్యలు ఉంటాయా కరెక్ట్ విజయ్ గారు యూజువల్గా ఏమిటంటేనండి ఈ అనుమానం అనేటటువంటిది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు ఈ అనుమానం పడేటటువంటి వ్యక్తి కూడా లోపల కుంగిపోతూ ఉంటాడు కాదనట్లేదు కానీ అతను కుంగిపోవటం వేరు ఎదురుగా ఉండేటటువంటి బాధితులు యొక్క కుంగిపోవటం వేరు ఇతనికి ఏంటంటే సమాధానం దొరకట్లేదు నా మాట వాళ్ళు ఆలకించట్లేదు అని అనుమానపడతాం ఎదురుగా ఉండేటటువంటి వ్యక్తి ఏంటంటే ఈ అసందర్భమైనటువంటి అనాలోచితమైనటువంటి వ్యవహారాన్ని వెళ్ళి చెప్పుకోలేరు ఎందుకంటే కనుక బయటకు వెళ్ళి చెప్తే కనుక ఇక్కడ అనుమానం పడే వ్యక్తి కంటే వాళ్ళే ఇంటిగుట్టు బయటకెళ్ళి బయటకు చెప్తున్నారని చెప్పి లోపల లోపలే కుంగిపోతూ ఉంటారు సో ఇది మానసిక పరంగా కుటుంబాన్ని మొత్తం పిల్లలతో పాటు అందరినీ చందరవందరు చేస్తూ ఉంటుంది శారీరకపరమైనటువంటి సమస్యలు వస్తాయి వ్యసనాలకు బానిస అవుతారు ఈ అనుమానం వల్ల ఇవి ప్రధానమైనటువంటి కారణాలు మరి పరిష్కారం ఏంటి ఎప్పుడైతే అనుమానం పడేటటువంటి వ్యక్తులు ఎప్పుడే బాధితులు ఎవరైతే ఉన్నారో ఇది విపరీతమైనటువంటి ధోరణికి వెళ్తుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు బయట కౌన్సిలింగ్కి వెళ్ళటం అనేది బాధితులు అనుమానించే వ్యక్తి కాదు బాధితులు ఫస్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళి ఏ విధంగా ఈ ఉచ్చులోంచి బయటికి రావచ్చు అనే సలహా సూచన తీసుకోవడం అనేది ముఖ్యమైన అంశం ఎందుకు అనుమానించేటటువంటి వ్యక్తి కౌన్సిలింగ్ రారు కాబట్టి అనుమానించే ఒకప్పుడు అనుమానించేటటువంటి వ్యక్తికి ఎక్కడన్నా కూడా ఒక ఆలోచన కలుగుతాయి నేను అనుమానం పడుతున్నాను నా ఆలోచన ఇటువంటి వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు తప్పు అని తప్పు అని రియలైజ్ అవుతూ ఉంటారు నాది నేను సార్ డాక్టర్ గారు ఏదో ఒక ఆలోచన నన్ను పదే పదే తుంచేస్తుందండి ఆలోచన కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది ఇది నేను కరెక్టా లేదంటే మా ఆవిడ కరెక్టా లేదంటే మా ఆయన కరెక్టా ఇది నా జబ్బా అమ్మాయి జబ్బా నా ప్రాబ్లం అనేటటువంటి క్లారిఫికేషన్ గురించి రావటం అనేది ముఖ్యం ఓకే మీకు ప్రాబ్లం ఉంది అని చెప్పి మీ ట్రీట్మెంట్ వరకు రావాలనేటటువంటిది మీ ఈగో యాక్సెప్ట్ చేయకపోయినా అట్లీస్ట్ ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లమా ఆవిడ ప్రాబ్లమా అని అడిగి తెలుసుకోవటం అనేది ఒక మినిమం ఇంగితం అని నేను అనుకుంటున్నాను దానివల్ల వస్తే మిగతా ఆటోమేటిక్గా మనం ముందుకు వెళ్ళొచ్చు దాన్ని కౌన్సిలింగ్ ద్వారా మన మన క్లినిక్లో అడుగు పెడితే అద్భుతమైనటువంటి కౌన్సిలింగ్ ద్వారా అది రెక్టిఫై చేయొచ్చు మెడిసిన్స్ ద్వారా చాలా చక్కటి ఉంది రావటమే అనుమానం ఇచ్చే వాళ్ళు రారు అనుమానించే వాళ్ళు రారు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వస్తారు వాళ్ళు ఇప్పుడు పేషెంట్ రారు కాబట్టి మన దగ్గరికి బాధితులు వస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా వీళ్ళని ఏమైనా క్యూర్ అండి చాలా కష్టం అమ్మా ఎందుకంటే వాళ్ళ స్థానాన్ని మనం సరిచేయటం అనేది కష్టం ఎందుకంటే ఆ వేడిలో ఉండేటటువంటి వ్యక్తి దాని గాల్పన తగులుతుంది వాళ్ళకి గా వెళ్ళి అక్కడే నువ్వు నువ్వు బాధితురాలుగా ఉండు అట్ ద సేమ్ టైం నువ్వు ఒక ట్రైనర్ కింద అంటే చాలా కష్టం వాళ్ళకి ఏంటంటే యూజువల్గా ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ లివింగ్ అనేది చెప్తూ ఉంటాం అంటే ఏంటంటే ఈ మనిషి ఇలా అనుమానిస్తే కనుక నువ్వు ఎలా ప్రవర్తించాలి ఇలా అడిగినప్పుడు ఎలా ప్రవర్తించాలి ఎటువంటి అదర్ యాక్టివిటీస్లోకి నువ్వు డైవర్ట్ చేసుకోవాలి పిల్లలకి సంబంధించినటువంటి అంశాలు ఎలా డైవర్ట్ చేసుకోవాలి ఒకప్పుడు ఈ అబద్ధం ఆడకుండా ఎలా ఉండాలి తడబడకుండా ఎలా ఉండాలి ఎక్కడ ఎక్కువ రివీల్ చేయాలి ఎక్కడ రివీల్ చేయకూడదు అనే ఆస్పెక్ట్స్ని వాళ్ళకి ట్రైన్ చేస్తూ ఉంటాం ఓకే ఓకే ఏదేమైనా పేషెంట్ కనుక రాగలిగితే క్లినిక్ పూర్తి పూర్తి లభిస్తుంది రైట్ தேங்க் யூ கல்யாணம் தேங்க் யூ